చేసను లేత సోకు కాదని సైగా చేసను లేత సోకు కాదని సై అంటూ కవ్వించే ఊహల్లో ఉరుకు చూస్తున్నావు రంగడి కోసమా? అసలు వాడు రాలేదే. నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా. నువ్వు వచ్చిన ఊపును బట్టి, నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది. ఈ మొగుడొచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా? రాలేదు. కాని రంగ అనగానే చుంగున వచ్చావు, అవునా కాదా? అవును వచ్చా. అతని కోసమే వచ్చా. ఓసి నా చిన్ననాటి పెళ్ళావా? వాడి కోసం వచ్చానని ఎంత ధైర్యంగా చెబుతున్నావే? అవును, రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను.
ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలో మారిపోయిందని, ఇక్కడుండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చారు. శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచాల లాంటి వీళ్ళ చేత మాటలు పడద్దని, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చారు. అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దయ్యాలు భూతాలు అనేక? వాడి మైకు నీకు వదలకేను ఇలా పెలుతున్నా. వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదే. దీన్ని మా దొరల భాషలో బ్రేకింగ్ అంటారు, బోడి మీ తెలుగు భాషలో పగలగొట్టడం అంటారు. లక్ష్మి, అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ పలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి. లక్ష్మి, కళ్ళ ముందున్న పువ్వును చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా? లక్ష్మి, మన ఆశలకు రూపమైన పువ్వు ఏమడుగుతుందో తెలుసా? తను పూచే సమయానికి ఒకటి కావాలనుకున్న మనం ఎందుకు కాలేదు అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? తను పూయక ముందు మొక్క నాటేటప్పుడు చెప్పుకున్న మాటలు చేసుకున్న భాషలు ఎందుకు చెరిగిపోయాయి అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఒకప్పుడు మోగదాన్నై మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడలేక మోగదాన్ని అవుతున్నాను. ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఎప్పటికీ మోగదానిగా మిగిలిపోయేదాన్ని రంగ, మిగిలిపోయేదాన్ని. ఏమిటే కోడలు పిల్ల, పొద్దున్నే గుమ్మం బయట పరాయి మగడుతో పరాచికలేమిటి? మళ్ళీ పంచాయతీ పెట్టించి గొడవ పెడితే మంచం మీద ఉన్న మీ నాన్నని బయట చాప మీద పడుకోబెట్టి తలదిక దీపం పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త రంగ, కొన్ని పువ్వులు పోయకుండా రాలిపోవడమే మంచిది. ఏమిటి, ఎక్కడికి రమ్మని కబురు చేసావు? నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే. ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం సో చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వీణలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. ఓ, కచేరీ వెళ్ళదామా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవు. నేను కోక లాగితే నువ్వు కేక పెట్టాలి, అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించబోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగబోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోబోతాను, నువ్వు పరిగెత్తు. సరిగా 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 గీతమే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతో నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు, నమ్మకపోతేనే. మాధవయ్య గారు, ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి అమ్మాయిని చూసొద్దామని. కూతురికి ఏం తీసుకెళ్తున్నారు? ఏమిటి ఏముంది బాబు, ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా, అవే తీసుకెళ్తున్నారు. శుభం, వెళ్ళండి. మాధవయ్య గారు, మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో, మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది. చూసారా, ముందు అటెళ్లే బస్సు వస్తుంది. Thank you.
అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి, నా బండి మీదే ఊళ్ళోకి రావాలి. బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు. మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడునాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను. 2 వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు. కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను రంగ. మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి, అందుకే నీకింత అన్యాయం చేశాడు. రంగా, మీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు. పాపం లక్ష్మి ఎంత బాధపడుతుందో, నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను. సత్యవతి, ఏమిటి ఏమిటిది? తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్ల చీర మిగిల్చింది లక్ష్మి. సత్యవతి, నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు లేని గుడిలా అనిపించే పుట్టు లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఆరిన ఆహారతిలాగా శోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు, చాలా అన్యాయం చేశాడు సత్యవతి. లక్ష్మి, నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే, నీకు మాత్రం ఏం న్యాయం జరిగిందని? నాకు తాళి కరువైంది, నీకు తాళి బరువైంది. సత్యవతి, లక్ష్మి, రంగడు నువ్వు పాటా పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను, కానీ ఇలా నింగి నేలలా దూరం అవుతారని ఊహించలేదు. సత్యవతి, మనకి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి. సత్యవతి, ఏమిటి నువ్వు అనేది? అవును లక్ష్మి, నా విషయం మన చేతిలో లేంది, మనమేం చేయలేంది. కానీ నీ విషయం అలా కాదు. అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు, నిజం చేసి తీరుతాను. సత్యవతి, కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అని కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరణలు చేస్తాను, పెళ్లి చేసి తీరుతాను. తొందరపడి ఆ పని మాత్రం చేయకు. ఎందుకో తెలుసా, ముండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు విధవవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం జమీందారు గారు అమ్మాయి విషయం బయటపడితే